అల్హమ్దులిల్లా వస్సలాత్ వస్సలాం అలా రసూలిల్లా. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం తీసుకున్నది తిరిగి ఇచ్చేయండి. అభిమాన సోదరులారా, రేపు పలే దినాన మనందరం అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతాం. మన కర్మల పత్రాలు హాజరుపరచబడతాయి. అక్కడ మనం ఇహలోకంలో దాచిన ఏ విషయము దాగి ఉండదు, సకల విషయాలు స్పష్టంగా మన ముందర ఉంటాయి. అలాంటి రోజు రాక పూర్వమే మనం ఒకరి నుండి ఏదైనా ఒక వస్తువు తీసుకున్నామంటే దాన్ని మనం తిరిగి ఇచ్చాలి. ఒకరి హక్కుని కాజేసి ఉన్నట్లయితే ఆ హక్కుని మనం వారికి తిరిగి అప్పజెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గవాసుల్ని స్వర్గంలో ప్రవేశింపజేయడు ఎప్పటి వరకైతే నరకవాసులకు సంబంధించిన హక్కుల్ని వారి నుండి తీసుకోడు. అలాగే ప్రవక్త సలేసం వారు అన్నారు, నరకవాసుల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా నరకానికి పంపడు ఎప్పటి వరకైతే వారి నుండి స్వర్గవాసులకు సంబంధించిన హక్కుల్ని అనేది తీసుకోడు, వారికి న్యాయం చేయడు అని ప్రవక్త సలేసం వారు సెలవిచ్చారు. కనుక సహాబాల్ని ఉద్దేశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అతదురు నా మనిల్ ముఫ్లిస్, అయ్యా మీకు తెలుసా దరిద్రుడు అంటే ఎవడో? సహాబాలు అన్నారు, ఎవరి వద్దనైతే ధనము లేదో, ఎవరి దగ్గరైతే దిరహము లేదో, ఎవరి దగ్గరైతే దీనారు లేదో, మా దృష్టిలో అతనే దరిద్రుడు అని సహాబాలు సెలవీయగా ప్రవక్త సలేసం వారు అన్నారు, కాదు కాదు, దరిద్రుడు అసలు దరిద్రుడు ఎవడంటే అతను అనేక యొక్క కర్మలతోటి వస్తాడు, అందులో ప్రార్థన కూడా ఉంటుంది, ఉపవాసం కూడా ఉంటుంది, పర్వతాలు లాంటి యొక్క పుణ్యాలు ఉంటాయి. అయితే ఒకరి మానాల విషయంలో జోక్యం చూసుకుని ఉంటాడు, ఒకరి ధన విషయంలో అతను జోక్యం చేసుకుని ఉంటారు, ఒకరి ప్రాణ విషయంలో అతను జోక్యం చేసుకుని ఉంటారు. కనుక అతను చేసిన ఆ యొక్క జులుంకి బదులుగా, అతను చేసిన ఆ దౌర్జన్యకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు తాలా అతని పుణ్యాల నుండి అతనికి ఇచ్చేయడం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే పర్వతాల లాంటి పుణ్యాలతో వచ్చిన ఒక వ్యక్తి ఈ మూడు యొక్క చెడు కార్యాలకు పాల్పడిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ పుణ్యాన్ని పంచుతూ వెళతాడు. చివరికి పుణ్యాలన్నీ అయిపోతాయి, బాధితులు మాత్రం ఇంకానే మిగిలి ఉంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అంటారు, మరో మార్గం లేదు, వారి పాపల్ని ఇతని మీద వేసి వారిని స్వర్గానికి పంపించేసి ఇతని నరకంలో నెట్టేయండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, అయ్యా మీలో ఎవరి హక్కైనా మీ మీద ఉన్నట్లయితే ఆ ఘడియ రాకముందు, మరణ ఘడి అనేది సమీపించకముందు ఆ హక్కును మీరు తిరిగి అతనికి చెల్లించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈరోజు మనం ఒకరి భూమిని, ఓ జానేయుడు భూమిని కనుక మనం కాజేసినట్లయితే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా దాన్ని చాలా భారమైన భూమిగా చేసి మన మెడలో అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా వేసేయడం అనేది జరుగుతుంది. కనుక అలాంటి గడ్డు స్థితి రాకముందే మనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎవరి హక్కుల్ని వారికి చెల్లించే యొక్క ప్రయత్నం మనం చెయ్యాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.